नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज़ नेनु कल्याणी తెలుగుదేశం పార్టీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనాగ్రహ దీక్షలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ జగన్ జనరంజక పాలనకు జనం జేజేలు పలుకుతున్నందున ఓర్వలేక చంద్రబాబు డ్రామా ఆర్టిస్టులతో సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని మండిపడ్డారు. జనాగ్రహ దీక్షల్లో నాలుగు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైసీపీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నిజమే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టాలని ఎవరిని ఆలోచించలేదు. ఆయన వచ్చాక పెట్టారు. ఆరోగ్యశ్రీ పెట్టాలని ఎవరికి ఆలోచించలేదు. మరి రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. అయ్యే పేదలు విచ్చకు దూరం అయిపోతున్నారు, రీఎంబర్స్మెంట్ పెట్టాలని ఆ రాజశేఖర రెడ్డి గారికి ఆలోచన వచ్చింది. ఇలా మంచి ఆలోచన మీకు ఎందుకు రావాలి అనేది బాధపడదు. మంచి పథకాలు ఎందుకు పెట్టాలి? మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కుమారుడు, వాళ్ళ రాజకీయ వారసుడు, మనందరి అభిమాన పాత్రలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఏ గ్రామంలోని మీ తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా బట్టి బతికి బట్ట కట్టలేరనేది కూడా మీరు గమనించాలని ఎవరు కూడా తెలియపరుస్తుంటామా? రెచ్చగొడతామని మీ తెలుగుదేశం నాయకుల చేత మమ్మల్ని రెచ్చగొట్టిస్తావా? ఏదో చిన్న చిన్న అలసన జరిగితే నువ్వు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ధర్నాలు చేస్తావా? ఏం సాధించేవని ధర్నాలు చేస్తావు? చంద్రబాబు నాయుడు, పప్పు, లోకేష్ అని అడుగుతా ఉన్నా. అంటే బూతులు తిట్టేటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడానికి మీ గ్రామాల్లో కూడా బూతులు తిట్టించండి, మీ గ్రామాల్లో కూడా అశుద్ధాన్ని వేయండి అని చెప్పి నీ ధర్నా ద్వారా సందేశాలు ఇస్తా ఉన్నావా? ప్రతి గ్రామానికి నీ తెలుగుదేశం నాయకులందరూ కూడా అడుగుతా ఉన్నా. ఆలోచించండి, విద్యతో ఆలోచించండి. ఇంటికి వచ్చినప్పుడు తేల్చుకున్నారు మీరా మేమనేది. ఈ లోపల మాకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టుకునియండి. అంతే తప్పితే మీరు అడ్డుకుని ప్రజలకు అందవలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అడ్డుకుని ప్రజలకు ఏ కార్యక్రమం అందకుండా చేయాలని మీరు కుట్రలు పలుతూ ఉన్నారు. ఇవన్నీసారి బుద్ధి చెప్పినా కానీ ఇంకా మీకు బుద్ధి రాలేదు. మేమందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్నాం. కలిసి ప్రజాస్వామ్యాన్ని ఎంచుకుని ప్రజా పరిపాలన ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా, ఏ వ్యవస్థ అయితే ఉంటే అన్ని వ్యవస్థల ద్వారా ఈరోజు నువ్వు మాకు అందవలసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, మా గ్రామానికి రావాల్సినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందకుండా అడ్డుకుంటున్నావు అని చెప్పి ప్రజలు గమనించి ఇవాళ జనాగ్ర దీక్షకి ప్రతి వేలాదిగా జనం హాజరయ్యారంటే ఎన్నికలని ఎలా కూడా తెలియపరుస్తా ఉన్నా. రేపు 2024 ఎన్నికలు రాబోతా ఉన్నాయి. చూద్దరు కానీ మీరు తెలుగుదేశం నాయకులు ఈ జనాగ్రహం ఎలా ఉంటుందో అప్పుడు చూపిస్తారు. ఇప్పుడైతే మిమ్మల్ని ఏమి చేయరు కానీ మా వాడు ఆనాడు చూపిస్తారు. మీ మరొక్కసారి నువ్వు నిలబడేటువంటి సీటు కూడా నెగ్గకుండా 175 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి జనాందరికీ కూడా తెలియపరుచుకుంటా ఉన్నాం. ఇక్కడ హాజరైనటువంటి సోదరులు కానీ, సోదరిమణులు కానీ, మరి యువకులు కానీ, పెద్దవాళ్ళు కానీ, మహిళా సోదరిమణులు కానీ, ఒక్క వాణిజ్య వ్యాపార సంఘాలు కానీ మీరు ఆలోచించాలి ఒకసారి. ఇవాళ ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎలాగా అందుతున్నాయనేది మీ అందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా కానీ, కరోనా కారణంతో బాధపడుతున్నా సరే కానీ, ఆంధ్ర రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి గారు చేత మీరు రాబోయే ఎన్నికల్లో ఒకటి ఆలోచించాలి. ఈ ప్రభుత్వం కానీ, మన పొరపాటును కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ చేజార్చుకుని పోయినటువంటి ప్రభుత్వం గురించి కానీ ప్రజలు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ ఆలోచిస్తే ఆనాడు ప్రభుత్వంలో జరిగినటువంటి జనభూమి కమిటీ మళ్ళా వస్తాయి. మనకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ పక్కకు పోతాయి. మళ్ళా జనభూమి కమిటీ మెంబర్లు వస్తూ ఉంటారు. మన పేకల మీద కాలేజీ కుట్టిపెట్టి పరిపాలన చేస్తూ ఉంటారు. అలా ఎంచుబాటు పథకాలు వస్తూ ఉంటాయనేది మీరు అందరూ కూడా గమనించాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఒకటే లక్ష్యంతో పనిచేయాలి మీరు అందరూ కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తైనటువంటి పేద గుర్తు మాత్రమే కనబడాలని మీ అందరూ కూడా నేను తెలియపరుస్తున్నా. మీరు ఎంతకాలమైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూస్తూ ఉంటారు, అంతకాలం కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు అందుతూ ఉంటాయి. మీ వంశకు ఓరంకరంగా ఈ పథకాలన్నీ కూడా మీకు అందుతూ ఉంటాయి. ఎక్కడైనా కానీ పొరపాటు చేసి జగన్మోహన్ రెడ్డి
రెడ్డి గారు చాలా పథకాలు ఇచ్చారు మనం పోయినటువంటి ఆయన వస్తే ఏదో చేస్తారని అనుకుంటే మనకి మాత్రం ఈ పథకాలన్నీ పక్కకు పోతాయి మళ్ళా జనపం కంపెనీలు వస్తాయి మళ్ళా గత పరిపాలన ఎలాగైతే గుర్రపు స్వారీని చేశారో అలాగే గుర్రపు స్వారీ కూడా జరుగుతాయని అంతా కూడా తెలియవచ్చుకుంటాం నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి।